కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. నిరసనలు రోజు రోజుకి ఉధృతమవుతున్నాయి. వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు, రక్షణ కల్పించండి అంటూ నినాదాలు చేశారు. వైద్య సేవలు నిలిపివేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖ వైద్యులు నిరసనకు దిగారు. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్యుల నిరసన కొనసాగనుందని విశాఖలోని కేజీహెచ్ వద్ద వైద్య సేవలను నిలిపివేసి వైద్యుల సమ్మెను కొనసాగించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు అవుట్ పేషెంట్ సేవల్ని బహిష్కరించారు. డాక్టర్ల నిరసనకు ఏపీ హోంమంత్రి అనిత మద్దతు తెలిపారు. నిరసన శిబిరంలో డాక్టర్లతో కలిసి కూర్చుని వారి డిమాండ్ తెలుసుకున్నారు. హత్య చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని, బాలికలు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు దాడులను అత్యాచారాలను అరికట్టాలని వైద్యులు డిమాండ్ చేశారు. నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు వదిలిపడేలా ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే విధంగా చట్టాలు ఉండాలని వారు కోరారు. తీసుకుంటుంది.